చేసే విధంగా చాలా మట్టుకు నేను ఫిలిమ్స్ ఎక్సెప్ట్ చేస్తే ఒకటి క్యారెక్టర్ నచ్చితే ఎక్సెప్ట్ చేస్తా, లేదా ఒక అద్భుతమైన ఫిలింలో క్యారెక్టర్ చేయాలని ఎక్సెప్ట్ చేస్తా. సరే, కొన్ని ఆప్లికేషన్స్ కూడా ఎక్సెప్ట్ చేస్తాను. ఈ ఫిలిం పర్టికులర్గా ఇందాక మా డైరెక్టర్ విషయా చెప్పినట్టు హీ కేమ్ టు నారేట్ అండి. మధ్యలో ఏం జరిగింది నేను చెప్పను. దాదాపు 1 అవర్ నరేషన్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ హగ్డ్, ఎందుకంటే జనరల్గా నాకు పల్స్ సినిమా ఎంత హిట్టు ఎంత రేంజ్ హిట్టు అనేది తర్వాత భగవంతుని ప్రజలు ఇది పల్స్. నేను జనరల్ చెప్పిన సినిమాలు చాలా మటుకు ఇది కూడా మిస్ కాదు. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇది హిట్టు, ఇది బాగుంటుంది అంటే బాగుంటుంది. వెన్ హీ టోల్డ్ మీ, నాకు డైరెక్ట్ కనెక్ట్ అయింది. సినిమా స్పోర్ట్స్ ఈ రెండింటికి కూడా అభిమానులు పూర్తిగా ఉంటారు. ప్రతివాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనే ఒక ఆలోచన అన్నా, లేదా ఒక యాక్టర్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. నేను ఎందుకు సమూహం చెప్తున్నానంటే, సమూహంలో నేను ఒక ఆర్టిస్ట్ కాబోయి మిస్ అయినటువంటి ఒక క్యారెక్టర్ చేశాను. చాలామంది జడ్జిలు ఫోన్ చేశారు నాకు, ఏమండి మాకు మా ఇది గుర్తొస్తుందంటే మీకేంటి సార్ అంటే, ఏమంటే ప్రతివాడు ఒక కళాకారుడు ఉంటాడండి. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, సినిమా స్పోర్ట్స్. నేను అంతకంటే నేను ఎక్కువ చెప్పను. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ కనెక్ట్ తీసుకుని ఒక స్పోర్ట్స్ పిచ్చోడు క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్, ఒక కీ రోల్, అది ఫాదర్ రోల్ చేశాను. ఐ కరెక్టెడ్ ఇన్స్టెంట్లీ అండి. చెప్పినట్టు సీన్లు కూడా ఎక్కువ టైం తీసుకోలేదు మేము టకటక. అంటే ఒకటి, ఐ వాజ్ సో కనెక్టెడ్ టు ద క్యారెక్టర్, ఎందుకంటే నేను నిజ జీవితంలో నా ఫ్రెండ్ చూశాను, దానికి సఫర్ అయినటువంటి ఒక వ్యక్తి. దీనికంటే నేను సస్పెన్స్ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ సీన్ మెనీ ఫ్యామిలీస్ గో త్రూ దిస్. ఈ ఒక బేసిక్ క్యారెక్టర్ తీసుకొని అక్కడి నుంచి టోటల్గా ఒక ఫ్యామిలీ డ్రామా విత్ లవ్ స్టోరీ అల్లి, హీరో క్యారెక్టర్ని దాంట్లో రియల్ లైఫ్ హీరోగా తీసుకొచ్చి లాస్ట్కి అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే అండి. లవ్లీ, వెరీ నైస్ రీడర్. ఐ కంగ్రాచులేట్ ఫస్ట్ విశ్వ ఆన్ దట్. ఐ కుడ్ సీ హిస్ ప్యాషన్. ఎప్పుడు కొత్త డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ప్యాషన్. అది చెప్పడంలోనే ఎక్కడ సీన్ పేపర్ కూడా ఉండేది కాదు, నోట్తో చెప్పారు. దట్ మీన్స్ ఐ డైరెక్టర్ ఎవరో మనం చెప్పారండి, ఒక యూనిట్లో అందరూ దీనికి కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అండి. ఇక్కడ అందరు కనెక్ట్ అయిపోయారు ఆ సినిమా, ఎవ్రీబడి, దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్. సో పర్టికులర్గా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ విశ్వ. నౌ టు ది హీరో, అది ఆఫ్కోర్స్ హ్యాండ్సమ్ గాయ్, వెరీ గుడ్ యాక్టర్, వెల్ బిహేవ్ జెంటిల్మెన్, చాలా ఇష్టమైనటువంటి హీరో కుర్రాడు కూడా, మంచి వ్యక్తి. ఆదితో మరొక సినిమా నేను చేశాను. హీ హాస్ గివెన్ లైఫ్ టు దట్ రోల్. కొంత స్ట్రగుల్ ఉన్నటువంటి రోలు, ఇటు లవ్, అటు పేరెంట్స్, ఇటు ఇంకా కొన్ని ఇష్యూస్ అని చాలా. ఏ క్యారెక్టర్ అయినా కూడా బ్యాలెన్స్డ్గా చాలా నీట్గా చేస్తాడు. అది దిస్ ఫిలిం విల్ బీ ఏ మెమరబుల్ ఫిలిం ఫర్ డెఫినెట్లీ, ఐఎమ్ వెరీ ష్యూర్. శ్రద్ధాకోర్స్ నాకు చెప్పారు కదా, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ ఆల్సో. బికాస్ ఏ పాత్ర కూడా దీంట్లో ఊరికే ఒక డాన్స్కో ఒక దీనికో రాదు. దెర్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఎమోషన్ స్ట్రగుల్ విత్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయినప్పుడు దట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములా దీనికి ఉంది. శ్రద్ధా విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయలక్ష్మి గారు ప్రొడ్యూసర్ గురించి నేను చెప్పాలి, సో మచ్ ప్యాషన్ అండి. ఈ వీళ్ళెవరు కూడా ఏదో ఇక్కడ ఓ సినిమా సరదా తీసేద్దాం, నా పేరు వేసుకుందాం, లేకపోతే ఐ హావ్ సీన్ ఒక లేడీగా ఆమె అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కూర్చుని ఆమెకు కావాల్సిన డైరెక్టర్తో యూనిట్తో కూర్చుని డే అండ్ నైట్, మాతో రాత్రి 12 అయిన షూటింగ్లో కూర్చొని పనిచేసి ఒక మంచి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, మంచి సినిమాలు తీయాలి అనేటువంటి వచ్చిన వ్యక్తి. మంచి యూనిట్ మీకు దొరికిందండి, మీకు నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ యూఆర్ వెరీ లక్కీ అండ్ కంగ్రాట్ ఆన్ ఆల్ యువర్ స్ట్రగుల్ అండ్ ప్యాషన్ ఫర్ దిస్. విధంగా ఇవన్నీ కూడా ప్రతి పేరు పేరున తేరాది గారు కానీ డైలాగ్స్
అక్కడక్కడ మనం అసలు ఆల్మోస్ట్ అంటే ఎంత చెట్టుకు అంత కాదు, పిండి కొద్ది రొట్టె, అంత దమ్ము ఉన్నప్పుడు స్పాంటేనియస్ ఇంకొంచెం కొత్తవి వచ్చాయి. అలాగే హ్యావ్ ఎంజాయ్డ్ వర్కింగ్ ఎవ్రీబడి మణి గారు మ్యూజిక్, హ్యావ్ సీన్ ఆల్ ద సాంగ్స్, లవ్లీ సాంగ్స్. టోటల్గా ఒక సినిమా ఫస్ట్ సాటిస్ఫై కావాలండి, ప్రమోషన్ అనేది పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫై కావాలి సినిమా. నేను ఈ సినిమాకి మంచి క్యారెక్టర్ చేశాను, మంచి సినిమాలో నేను ఉన్నాను, ఆ రెండు కోవలకు చెందిన సినిమా ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అవర్ డిఓపి ఎవ్రీబడి, వీ వర్క్ ఇన్ అ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, వీ టుక్ టైమ్ కంఫర్టబుల్గా అందంగా ఈ సినిమా ఎక్కడ చెడకుండా అందంగా తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి పర్టికులర్ కంగ్రాట్స్, ఎంటైర్ యూనిట్ అట్ వర్క్ ఇంక్లూడింగ్ గొల్లపూడి మాతారావు గారి క్యారెక్టర్ వరకు కూడా ప్రతి క్యారెక్టర్ హ్యాడ్ అ మీనింగ్ ఇన్ దిస్ అండ్ దిస్ ఫిల్మ్ విల్ కనెక్ట్, ప్రతి వాళ్ళకి కనెక్ట్, 16 to 60 కనెక్ట్ అవుతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ ద బెస్ట్ దట్ ఈ సినిమా షుడ్ డూ వెల్. September 6 డేట్ అనౌన్స్ అయింది, ఇట్స్ అ సోలో రిలీజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్స్ అ వండర్ఫుల్, ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంది. సో ఆ రకంగా కూడా ఈ సినిమాకి అన్ని వచ్చింది. పాత్రికేయ సోదరులు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్, హార్టీ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్. లెట్స్ ఆల్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ.